హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే వైజాగ్ లోని లుంబిని పార్క్ లో అయితే ఉన్నాం. సో నేను పార్క్ లోపల ఉన్నాను ప్రస్తుతానికి. బయట నుంచి టికెట్ తీసుకున్న చోటు నుంచి లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలి. అడల్ట్స్కి 10 రూపీస్ అనుకుంటా, ఇంకా చిన్నపిల్లలకి 5 రూపీస్. ఇక్కడ ఫోన్పే కూడా అవైలబుల్ ఉంది. సో టికెట్ తీసుకున్నాం, ఇంకా మనం లోపలికి ఎంటర్ అవుదాం. బాగుంది కదా. ఓకే గైస్, బుద్ధుని చుట్టూ చూసుకుంటే చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. పార్క్లోకి ఎంటర్ అవగానే ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ నుంచి మనం మొత్తం టోటల్గా చూద్దాం. ఇక్కడేదో విగ్రహం ఉంది. అసలు బుద్ధులా ఉన్నాడు, ఆంజనేయ స్వామిలో ఉన్నాడు అబ్బా. ఏది పైకి ఎందుకు చూస్తున్నాడు బుద్ధిమాన్ చూపిడి? నేను ఉన్నాను, గమనించండి. ఎవరిది మీరు గమనిస్తున్నాడు? మన చిన్న బుద్ధిమాన్. ఓ, ఏం చేశాడు విగ్రహము? మామ పాస్ పోసాడు. ఏ లేదు లేదు, ఎవరో తినేసి వాడు నూనె దీపాలు పెట్టినాడు. మీరు చూస్తున్నారు మన నత్తగిరి, మన నర్తనశాల నుంచి వచ్చినా ఎంత డ్యాన్స్లో ప్రాముఖ్యత, అందుకని ఇక్కడ శిలాఫలకంగా గుర్తించారండి. బాగా రీసెర్చ్ చేసినావు అబ్బా నువ్వు. నిజంగా వైజాగ్ లో ఎంత పార్క్ ఉందండి? పెద్దయినా మన రాజుగారు, రాజుగారు నత్తం చాలన్నది ఇందాక మనం చూసావా, వాళ్ళు రాజు ఈయన చెప్పేది ఏం తెలీదు. చూడడానికి వస్తున్నాం, చూసుకున్నాం అంతే. ఫ్లవర్స్ బాగున్నాయి. అక్కడ ఏదో గుడి ఉంది అబ్బా. రెండు బ్యాక్ రెండు కెమెరా గుడి, అటు పక్క గుడి, ఇక్కడది కాదు. ఇది అవుట్ అవుట్ ఆఫ్ ది సరౌండింగ్. అవునా? దీనికి సంబంధం లేదు, నేను వచ్చాను ఇక్కడ నుంచి. బుద్ధుడు విగ్రహం ఇక్కడ నుంచి బాగుంది గైస్. ఈ టెంపుల్ ఉంది కదా, ఇది మనం పార్క్లో నుంచి వెళ్ళలేం, బయట నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి ఒక బీచ్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ ఎక్కువ మంది ఉండరు, ఎందుకంటే ఈ బీచ్ ఏరియా అంత ఫేమస్ కాదు. అండ్ బీచ్ అయితే ఈ విధంగా ఉంది వ్యూ లోపల నుంచి. ఒకసారి మీరు కూడా అలల సౌండ్ అది విని ఎలా ఉందో కామెంట్ చేయండి. చెప్తే కదా అర్థమయ్యే వాళ్ళకి. మాట్లాడు. కైలాష్ గారి కొండ అంటే అది కొంచెం మన దగ్గరలోనే కనబడుతుంది కదా. లుంబిని పార్క్ పక్కనే ఉంది కైలాష్ గారి కొండ. పక్కన కాదుయా, అది ఆడుంది, ఆడ బోర్డు ఉంది పైన కొండది. కొండ కైలాష్గిరి, దానికి మనకు సంబంధం లేదు. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి వీడియో చేద్దాం. కైలాసగిరి, కైలాష్ గారి కొండ ఎక్కితే మీరు ఇంకా రెండోసారి దగ్గర కింద ఎంత బాగుంటుంది పైన. గైస్ చుట్టూ అంతా గ్రీనరీ, చాలా బాగుంది పార్క్ అయితే. చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంది, ఈవినింగ్ టైం కదా. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న పడవలు తయారు చేస్తారు. సో అది కూడా చూపిస్తా. ఇక్కడే తయారు చేస్తారు, చిన్న చిన్న బోట్లు తయారు చేస్తున్నారు కదా అక్కడ, అది
అండ్ ఇక్కడ స్ట్రైట్గా చూసుకుంటే ఒక జిమ్నాస్టిక్ ఏరియాన చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నమాట ఎక్సర్సైజ్ చేయడానికి. అక్కడ ఎవరు బాడీ కూడా చేసుకుంటున్నారు. సో ఆ ఏరియాలో ఉందో చూద్దాం. ఏంది ఆ పిల్లలకి ఆడుకుంటున్నావు? ఏంది కథ? గుర్ర ఎక్కినట్టుందిగా. పట్టేస్తుందండి. నువ్వు లే కానీ నెక్స్ట్ ఐటమ్ ఇదిగోండి. వద్దు వద్దు ఇది కానిచ్చినావా అప్పుడే? ఏంటంటే ఇదేంటి ఓ అమ్మ ఓ నాయన ఏంది ఇది ఇదేంది? ఈ బోర్డు ఏంటంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఈ బోర్డు అన్నమాట. పక్కనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ లాంటిది ఉంది. సో చిన్నపిల్లలు బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ. ఈడెవడ కొండెక్కేస్తున్నాడు బాహుబలి. ఎదురుగా చూసుకుంటే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటా. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. బాగుంది ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్ళడానికి చాలా బాగుంది. సో మేము కూడా కూర్చుందామని అనుకున్నాం కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది అవి చాలా నీట్గా ఉన్నాయి అని. సో ఇంకెందుకని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాం. ఇక్కడ ఎదురుగా లెఫ్ట్ సైడ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్లో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒక చిన్న ప్లే గ్రౌండ్ ఇంకొకటి కనిపించింది. సో చిన్న పిల్లలు ఆడుకోవడానికి అనుకున్నా కాకపోతే అన్న మాట్లాడుతుంది అనుకో. ఇంకా నువ్వు ఇచ్చిందే 10 రూపాయలు జాగ్రత్త ఆడుకోకూడదు. ఆడు చూడు పెద్ద ఆయన ఎట్లా ఊగుతున్నాడు. నువ్వు ఊగా యాక్చువల్లీ చిన్నపిల్లలు ఊగుతుంటారు కదా మనం ఎందుకులే అనుకున్నాం. కానీ ఇంతకుముందే ఒక పెద్ద ఆయన ఊగడం చూసి ఏముందిలే మనం కూడా కాసేపు చిన్నపిల్లలం అయిపోదామని చెప్పి అలా ట్రై చేసాం. ఫైబర్కి వెరీ స్ట్రెంత్ ఉండిద్దండి. ఎంత వెయిట్ అవుతుంది దాదాపు 100 కేజీస్ అయినా ఊగొచ్చు. ఊగిన తర్వాత అలుపొస్తే అది అక్కడే మీకు కనపడుతుంది. క్యాచిన్ ఉంది అక్కడ 2 డ్రింక్స్ తాగి మళ్ళీ మీ ఎనర్జీ మీరు తీసుకుంటారు. ఏమేమి ఉంటాయి ఇక్కడ? అన్నీ ఉంటాయి. ఏమైనా కొంటారబ్బా చాక్లెట్లు బిస్కెట్లు? ఇది క్యాంటీన్ అయితే కాదు చిన్న షాప్లా ఉంది. ఇందులో కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ అలాంటివి ఉన్నాయి. వాటర్ బాటిల్స్ కావాలంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. అండ్ ఇదే అనుకుంటా లాస్ట్. ఇక్కడ నుంచి ఇంకా మెయిన్ గేట్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంతే గైస్ ఈ లుంబిని పార్క్ మొత్తం ఇంతే. ఇంకా మెయిన్ గేట్కి వెళ్దాం. సో ముందర కనిపిస్తుంది కదా అది మెయిన్ గేట్. అండ్ మాకు బ్యాక్ సైడ్ విగ్రహం కనిపిస్తుంది కదా. సో మనం అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాం. వెళ్ళి రైట్ సైడ్ నుంచి ఇంకా మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేసాం. ఇంతే గైస్.
ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. సో వైజాగ్లో ఇంకా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తుంటాను. ఇంకా పార్క్లో నుంచి మేము బయటకు అయితే వచ్చేసాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నాకు నవ్వాలనిపించింది ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, లుంబిని పార్క్ వచ్చారనిపించింది, వచ్చినాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.